¡Oh, yamó, yamá! ¡Ey! ¿No vamos con Curcho? ¡Curcho! ¿Balamani? ¿Musta valeda? ¡Estúpido! ¿Qué mía, Rusa Rusa Lu? ¡Maku panasa tonala vale ruchinchuchunavi! ¡Andamayna a kanu! ¡Qué ni lolo kinchu pedavul! ¡Senkamu vanti kantamu! ¡Sannani! ¡Yamó, yamá! ¡Aam botu patat patat! ¡Idiot! ¡Madam! ¡Me veen chotled, madam! ¡Ey! ¡Nu normal! ¡Nu poni! ¡Ey! ¿Qué es lo que Naka? Chanan Kritor Kubagan Unadi, Kani Ipre, Lopala, Yakoro, Ganta Kotuchuna. You rascal! Chip the Nipani, chip the. ఇది నా తప్పు కాదు నీ రదసారది వాహనమును పుట్టుకునే నిలుపుటవల్న నేను నీపై లటక్కున పడ్డా గులగుల 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 ఇడియట్ ఏమది ఏమి ఇటులో వచ్చి తిరి ప్రభు ఈ నరుని తీసుకుపోయే కాలం వచ్చింది అందుకే వచ్చినాం ప్రభు గిసంటి వాహనం మాకు ఇప్పియండి పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు వలదు వలదు అది బహు ప్రమాదము యువక యువక ఈ వాహనం పేరేమి యమహా ఓ మా ప్రభువుల పేరే వారికి భూలోకములు ఎంతటి గౌరవము ఏంట సనుగుడు సనుగుడు కాదు సుగుణావతి నీకో నిజము చెప్పుచున్నాను ఈ యువకునికి ఇంకొద్ది సేపట్లో మరణము సంభవించును వాడి గురించి నీకెందుకు ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో ఫ్యూచర్ అనగా చూసితివా చూసితివా యమహా యమహా అన్నాడు ఏముడు పలికాడు What is this? Hey, my girlfriend is waiting, ma'am. Believe me. Hey, hey, you man. Oh. Hey, move. Hey, move. Hey, move. 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 Choose it, Vayuka. Yamaha, Yamaha, no. Yamaha, Yamakuri gave it to me. Gula, 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 చూడు ఇదంతా నీ వల్లే నేనేం చేశాను నువ్వే కదా గేగాల నెంచుకుంది నేనేదో కోపంలో అలా చేశాను ఇది ఇలా అవుతుందని నాకేం తెలుసు వాళ్ళు గేస్ కాదని ఎలా ప్రూఫ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు కృష్ణ నాకు హెల్ప్ చేస్తావా ఏంటి వాళ్ళు గేస్ కాదని నువ్వు ప్రూఫ్ చేస్తావా ఓకే అయితే వాళ్ళు గేస్ కాదని నేను ప్రూవ్ చేస్తాను నేను లోలా నేను చేయలేదని నువ్వు ప్రూవ్ చేయాలి అప్పుడు మన ఇద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి నేను ఎలా ప్రూవ్ చేస్తాను అది నిజమే కదా నువ్వు నమ్మావా అదేమైనా చాక్లెట్ కొట్టేశాడు అంటుందా నమ్మకపోవడానికి ఓకే లైట్ తీసుకో అయితే ఇదే మంచి అవకాశమే ఒక్కసారి ఆంతో మాట్లాడి గేమ్ మ్యాటర్ ఆడికి డైవర్ట్ చేసి లోలా మ్యాటర్ మంచాళ్ళకు వచ్చేసేయ్ కృష్ణ ప్లీజ్ ప్లీజ్ ఓకే అయితే వాళ్ళు గేస్ కాదని నేను ప్రూవ్ చేస్తాను నువ్వు లలిత్తో నిజం చెప్పించు ఓకే ట్రై చేస్తాను ఇప్పుడు నిజం బయటపడితే లోల పక్కకు పోతుంది అను లైన్లోకి వస్తుంది ఈయన ఎదవల్ గేస్ కాదని ప్రూవ్ చేయడం ఎలారా వాళ్ళ అమ్మ నాన్న అడితే బెటర్ ఏమో ధోనీ ముయ్ రే గూగుల్లో సర్చ్ అయ్యి డాక్టర్ క్యారెట్ గే టెస్టింగ్ స్పెషలిస్ట్ రే రండి దొరికారా ఈ నంబర్ ఫోన్ చేయి క్యారెట్ 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 ఐ బేబీ హాయ్ గాయ్స్ నా పేరు క్యారెట్ నేను గే డిటెక్టివ్ ఇంతకీ మీరు టెస్ట్ చేయాల్సింది ఎవరంటే ఎక్స్క్యూజ్ మీ నా క్లయింట్స్ నేనే ఐడెంటిఫై చేస్తాను ప్లీజ్ గెట్ అప్ ఓకే ఒరే ఎరసప్ప నువ్వు వచ్చి వచ్చ
వచ్చే బయటికి వీళ్ళు గేసో కాదు, 5 టెస్టులు పెట్టి తేల్చేస్తాను. బాబాయ్ నేను వెళ్ళిపోతా. రే బోండాం, నీలో ఫైర్ ఉన్న అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కూర్చో. ఓకే గాయ్స్, మీకు ఫస్ట్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ ఇద్దరు పేర్లు ఒకరికొకరు చెప్పుకోండి. అజయ్, విజయ్. వావ్, వీళ్ళు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా చెప్పారు సార్? మామూలుగా గేసు వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సిగ్గుపడతారు, లేకపోతే మెలికలు తిరుగుతారు, లేకపోతే వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. వీళ్ళు మెలికలు తిరగలేదు, వీళ్ళ మొహాలు వెలగలేదు, కాబట్టి వీళ్ళు గేస్ కాదు. నైస్ నైస్ బాయ్స్, నైస్. అప్పుడే ముద్దులు కౌగులింతలంట్రా, ఇంకా 4 టెస్ట్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్ టెస్ట్. ఓకే గైస్, ఈ 2 ఫోటోలను మీరు అలాగే తీక్షణంగా చూడండి. ఈ 2 ఫోటోలు చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఓకే, నీకు? నేను కూడా సిక్స్ ప్యాక్ పెంచుకొని ఆ అమ్మాయిని పడేయాలనిపిస్తుంది. వెరీ గుడ్, వీళ్ళు సెకండ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. సార్ అదేలా? వీళ్ళు నిజంగా ఒరిజినల్ గేస్ అయితే కండలు తిరిగిన వాడిని చూసి సొల్లు కార్చుకునే వాళ్ళు, కానీ వీళ్ళు అమ్మాయిని చూసి బఫర్ చేసుకున్నారు. ఏంటి సార్ అది? ఏయ్ సొల్లు, యు డర్టీ పీపుల్. ఓకే, ఇప్పుడు 3rd టెస్ట్ పెట్టబోతున్నాను. మీ చేతులు ఒకసారి చూపించండి. అస్సలు అరగలేదే. అయ్య బాబాయ్, తెలిసిపోద్దేమో. ఓకే, మీరు 3rd టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా చెప్పారు సార్? ఎందుకంటే మామూలుగా మన వేళ్ళు ఇలా ఉంటాయి, కానీ గేస్కు మాత్రం ఈ 2 సమానంగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు వేళ్ళు మామూలుగానే ఉన్నాయి, కాబట్టి వీళ్ళు గేస్ కాదు. వెల్ ప్లేడ్ గాయ్స్. ఇప్పుడు 4th టెస్ట్. నేను ఒక మంచి సాంగ్ పాడుతాను, ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పాలి. ఓకే, చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతనంటాడు పడతనంటాడు. ఈ సాంగ్ ఏ మూవీలో చెప్పాలి? దోస్తానా. వావ్, వీళ్ళు 4th టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా సార్? ఎలాగంటే మాస్ అయితే కెవుకేక కెవుకేక, క్లాస్ అయితే ఆకాశం అమ్మ అయితే ఇలా ఉంటుంది. అదే గేస్ అయ్యారనుకో, చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు. ఈ సాంగ్ వీళ్ళు గుర్తుపట్టలేదంటే వీళ్ళు గేస్ కాదు. గుర్తుపట్టకపోతే పాస్ అవటం ఏంటి సార్? ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తున్నారని అబద్ధం ఆడుతుంటే? గుడ్ క్వశ్చన్. అందుకే ఫైనల్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ లో వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా వాళ్ళు గేసో కాదో ఇట్టే బయటపడుతుంది. సో గేస్, సారీ గాయ్స్, వీళ్ళిద్దరిని వదిలి మీరు అందరూ ఒకసారి బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం, వీళ్ళిద్దరికి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ క్యాచ్ ఇట్. పొడుగు పొట్టి, పొడుగు పొట్టి. అరే పొట్టి ఎట్రా? ఏం చేస్తున్నాడు? లోపల వర్షం పడిందా? ఇలా తడిచిపోయింటాడు. వాళ్ళు కేస్ కాదు, 24-క్యారెట్ మగాళ్ళు. ఎలా చెప్పారు సార్? నేను గే కాబట్టి కేసు మీద కేసుకి తెలుస్తుంది. నమస్కారం డాక్టర్ గారు, ఈవి నా వైఫ్. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బా అంటే నా మొగుడు, దబ్బ అంటే రోజు కొడుతున్నాడు. దబ్బ అంటే జబ్బల దాకా తీసేయండి. ఓరు, మీ దుంపల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు డీకోడ్ చేసుకుంటారంటయ్యా, ఇంకో డాక్టర్ దగ్గర కదా పదవి. అదేం కుదరదు, ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి, మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి, గొంతులో సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు. ఐ సీ, యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్, దట్ ఈస్ ది ప్రాబ్లం. అయితే నన్ను ఏం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్. చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా, భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతులున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు? స్వానుభవం. అదంతా నాకు తెలియదు బాబు, మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి. సరే, చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా, గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు, అబ్బా దబ్బా జబ్బాని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ. ఏమండి, మా ఆవిడకి మాట వస్తుందంటారా? మాట వస్తే మాట రావచ్చు, లేకపోతే 7 రావచ్చు. ఏమిట్రా డాక్టర్, భార్యలకు గొంతు లేకపోతే అది చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకనా? అంత అలుసా? నీ కళ్ళగలు పగిలిపోను, నీ సిరంజి ఎలకలెత్తగలా, నీ ప్రాక్టీస్ పడిపోను. మా ఆవిడ చక్కగా మాట్లాడుతున్నా.
మరి మీ ఫీజు ఫీజు వద్దు పాడు వద్దు తీసుకెళ్ళే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.